हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం। सो ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం। అండ్ నేను అప్లోడ్ చేసిన బెంగళూరు బ్లాగ్స్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చాయి అండ్ మంచి మంచిగా కామెంట్స్ కూడా చేశారు। सो ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థాంక్ యూ సో మచ్ అంత మంచిగా సపోర్ట్ చేసినందుకు అండ్ మన ఫ్యామిలీని అంతగా ఇష్టపడినందుకు చాలా థాంక్ యూ। సో ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే 2 డేస్ బ్లాగ్ కలిపి ఒక రోజులో పెట్టేస్తున్నాను, ఎందుకంటే చాలా పెండింగ్ బ్లాగ్స్ ఉండిపోయినాయి కదా। సో అందుకనే అండ్ బిట్టు బర్త్డే బ్లాగ్ అడుగుతూ ఉన్నారు, సో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను। ఒక 2-3 బ్లాగ్స్ ఏమో ఉన్నాయి అంతే, ఇంకా పెండింగ్ బ్లాగ్స్. సో తర్వాత ఇంకా బిట్టు బర్త్డే పెట్టేస్తాను, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా। మేము బెంగళూరుకి వెళ్ళాము, ఆ తర్వాత మధ్యలో నాకు చాలా రోజులు హెల్త్ బాగాలేదు। సో అలా అలా కొన్ని వీడియోస్ పెండింగ్ అయిపోయినాయి, ఇంకా అవి స్కిప్ చేసేద్దామో అనుకున్నాను, బట్ నాకు బాగున్నాయి అనిపించింది, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనిపించింది, అందుకే ఇంకా ఫ్లో మిస్ అవ్వకుండా అలాగే ఆర్డర్లో పెడుతూ ఉన్నాను। సో కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి, నాకు 1 వీక్ టైం ఇవ్వండి, తర్వాత ఇంకా అన్ని అప్డేటెడ్ బ్లాగ్సే వస్తాయి। ఏ రోజుకి ఆ రోజు నేను బ్లాగ్ షూట్ చేసి నేను మీకు నెక్స్ట్ డే నేను పెట్టేస్తాను। సో ఇంకా ఈ రోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ వచ్చేసారనమాట, మేము బెంగళూరు నుంచి వచ్చేసాం కదా। సో తర్వాత ఇంకా మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ వచ్చారనమాట। యాక్చువల్గా నా ల్యాప్టాప్లో కొంచెం ప్రాబ్లం ఉండింది, సో అది రిపేర్ చేయడానికి ఇంకా మార్నింగే వచ్చేసారు, అంటే ఎంత టైం పడుతుందో తెలియదు కదా। నార్మల్గా అయితే లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేవాళ్ళనమాట, బట్ ఈసారి మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చేసారు వర్క్ ఉంది అని, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చారనమాట। సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఫ్రూట్స్, అండ్ నాకు మమ్మీకి నాన్నకి నానమ్మకి ఇంకా హాసినికి ఫ్రూట్స్ అనమాట, ఇంకా బిట్టకు వచ్చేసి రాగి జావా పెట్టేశాను। సో ఇది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ల్యాప్టాప్ మెడిసిన్స్ అంటమ్మా, దానికి పాప ట్రీట్మెంట్ ఇవ్వాలి, ల్యాప్టాప్ డాక్టర్ కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నారా అండి? అండి కొత్త ఛానలా? ఛానల్ ఓపెన్ చేయండి, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఏంటది హెయిర్ డై వేసుకుంటుండొచ్చు, ఓకే ఉన్నది ఊడగొట్టావు కదా నా ల్యాప్టాప్. అండ్ నీకు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే టైం, నాకు మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేసుకోవాలి. వినిపించిందా? బుజ్జి నువ్వు ఈరోజు ఏమంటారు ఆఫ్టర్నూన్ లోపల ఫినిష్ చేసేయగలుగుతావా? ఓకే ఆల్ ది బెస్ట్, డోంట్ రూయిన్ మై కంప్యూటర్, ప్లీజ్ మేక్ ఇట్ బెటర్. ఓకే సెటప్ స్టార్ట్, సెటప్ స్టార్ట్. టెక్ ఛానల్ అంట అండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారండి. నువ్వు గునుగున అంటే వినిపిదు, హెచ్పి ల్యాప్టాప్ పెవిలియన్ సిరీస్. సో దీన్ని ఇప్పుడు మనం దీని బ్యాటరీ చేంజ్ చేయబోతున్నాం. అండ్ బిట్టు అయితే ఇంకా లేవలేదు, ఇంకా పడుకుని ఉన్నాడు అనమాట. ఇంకా వాడు వచ్చే లోపల మా హస్బెండ్ రూమ్లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకా అసలు వదిలిపెట్టాడు, ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే ఉండాలి అంటాడు. ఇంకా వర్క్ అయితే చేసుకోలేరు కదా, ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ల్యాప్టాప్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటే ఇంకా అదంతా కుదరదు కాబట్టి. సో ఇంకా బిట్టు లేసే లోపల ఇంకా మా హస్బెండ్ లోపలికి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేసేసుకున్నారు. అండ్ ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను, హాస్ని అయితే ఫాస్ట్గా తినేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నారో చూడడానికి. మామూలుగా అయితే హాస్ని కూడా లేవదు, బట్ ఇంకా వాళ్ళ నాన్న రాబట్టి ఇంత ఫాస్ట్గా లేచేసింది. చూపి 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 ఫోన్. హాయ్ నందు, హలో, హాయ్ హరి, హాయ్ చెప్పు నానా, ఏం తింటున్నావు? ఎంతసేపు తింటావు ఇంకా? బిట్టు ఫాస్ట్ గా తినేసాడు ఇడ్లీ, మిక్సీలో వేసి మిల్క్ షేక్, ఇడ్లీ మిల్క్ షేక్ బిట్టుకి. మమ్మీ
మేము టీవీలో సినిమా చూస్తున్నాం. ఈ అక్క మార్చేసింది అప్పుడే. హలో, ఇప్పుడు మేము ఒక మూవీ చూస్తున్నాం. ఏమో నిశ్శబ్దం అంటే ఇక్కడ నిద్రపోతున్నా చూడు నిశ్శబ్దంగా. నీకోసం మూవీ పెడితే ఏంది నువ్వు పెట్టండి అట్ట పెట్టు. మేము ఆల్రెడీ చూసేసాము అంటే వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా పాప, ఇంకోసం మళ్ళీ చూస్తున్నాం సెకండ్ టైం. మా ఇద్దరం మీలో ఎంతమంది నిశ్శబ్దం సినిమా చూసారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అది నచ్చిందా లేదా కూడా చెప్పండి. ఓకేనా? నాకైతే నచ్చింది. నాకు ఇలాంటి హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ మళ్ళీ ఇష్టం. థియేటర్ ఆన్. ఓకే, మూవీ స్టార్టెడ్. Chidan chidan. Bye bye. Bye bye. No good. Bye bye. Bye boy. Bye boy. Alter ga jupi. Bye bye. Bye bye. సో ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నిశ్శబ్దం మూవీ స్టార్ట్ చేసాము. చాలా బాగుండింది. నేను ఆల్రెడీ చూశాను బట్ సెకండ్ టైం చూస్తున్నాము. అండ్ ఇంకా మమ్మీ కూడా జాయిన్ అయిపోయారు మాతో పాటు మూవీ చూడడానికి. మమ్మీకి కూడా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అన్నా ఇలాంటివి చాలా ఇష్టము, బట్ కొంచెం భయం అన్నమాట. అందుకే ఒకటే చూడదు ఎప్పుడు, మేము ఉన్నప్పుడు మాతో పాటు చూస్తూ ఉంటుంది. అండ్ నైట్ టైమ్స్ అయితే అస్సలు చూడరు మా మమ్మీ కానీ హాస్ని కానీ. అండ్ హాస్ని కాసేపు చూసింది ఇంకా మధ్యలో వెళ్ళిపోయింది. ఇంకా నాకు భయం వేస్తుంది మమ్మీ అని ఇంకా వెళ్ళి తను ఏదో ఆడుకుంటూ ఉండింది. మేము ఇంకా ఫినిష్ చేసాము మూవీని. సినిమా హాల్ అయితే టికెట్ లేకుండా లోపలికి పోతా, పాప్కార్న్ కోసమే లైన్లో నిలబడుతూ నిమిషాల్లో పాప్కార్న్ నన్ను వచ్చి చేరను. ఏదా హలో. అండ్ ఈ హెయిర్ కటింగ్ వచ్చేసి మేము బెంగళూరుకి వెళ్ళే ముందు రోజు చేసామన్నమాట. బట్ ఆ రోజు మిస్ అయిపోయింది నాకు. ఆ క్లిప్పింగ్ యాడ్ చేయడం ఎలా మిస్ అయిందో గుర్తులేదన్నమాట. వేరే ఫోల్డర్లో ఉండిపోయినాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. ఇంకా అందుకని ఈ వ్లాగ్లో యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకా బిట్టుకైతే నేను మా హస్బెండ్ కలిసి హెయిర్ కట్ చేసేస్తున్నాము. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం పిలిపించుకున్నాము బార్బర్ని, బట్ ఈసారి వద్దులే మేమే ట్రై చేద్దాము అని ట్రై చేసాము. బట్ అంతగా బాగా రాలేదు. ఓకే ఓకేగా వచ్చింది. గుణి చేయడానిక ఏం చేస్తున్నామా మీ నాన్న చుట్టూ ఆపరేషన్ తడపారా? ఏ అమ్మలు కొంచెం వస్తుంది. క్లీన్ చేసుకోవాలి, చాలా తక్కువ వస్తుంది. ఇది హెయిర్ కట్ ట్రిమ్మర్ కాదు, ఇది బియర్డ్ ట్రిమ్మర్ కదా. ఇది అందుకని హెయిర్ కట్ ట్రిమ్మర్ వేరే ఉంది పెద్ద తెచ్చుకుంటాం కదా. నేను నాకే బాగా చేస్తున్నాను చెప్పాలి. అయ్యో మీరు ఫస్ట్ టైం చేయడం. నువ్వు ఇంకా మష్రూమ్ కటింగ్ చేసుకున్నావు దిప్ప కటింగ్. నీకెందుకు, నేను చేస్తా కదా నీ గుండు. కట్ చేయండి. చూడంత నీట్ గా వచ్చింది.
ఇంటర్మీడియట్ అండ్ తర్వాత మా హస్బెండ్ కూడా నేను చేశాను. అంతకుముందు ముంబైలో ఉన్నప్పుడు తనకు తనే చేసుకున్నారనమాట. అప్పుడైతే మష్రూమ్ కట్ అయిపోయింది, అంటే వెనకాల సరిగ్గా కనిపించదు కదా, ఇంకా ఎలా అంటే అలా కట్ చేసేసుకున్నారు. పాపం టూ టైమ్స్ ఏమో చేసుకున్నారు, అంటే బయటికి ఇంకా సెలూన్కి కూడా వెళ్ళలేదనమాట, ఇంట్లోనే చేసేసుకున్నారు తను. అయితే ఇంకా నేను చేశాను, ఇప్పుడు నేను చేసినంత వరకు బాగానే ఉంది, ఇంకా మధ్యలో నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళామడు అని చెప్పి ఇంకా తనే చేసుకున్నాడు మొత్తం. ఇంకా ఏమంటారు, డిప్ప కటింగ్ అయిపోయింది. నిజంగా భలే కామెడీగా అనిపించింది. కొంచెం కొంచెం మధ్య మధ్యలో లేపేశాడు అనమాట హెయిర్ అంతా. అండ్ ఫైనల్గా ఎలాగో అలాగా తండ్రి కొడుకుల హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది ఇంట్లోనే. చూపిస్తావా అది బిట్ హెయిర్ కట్ చూడు ఎలా ఉందో. ఓకే ఓకేగా వచ్చింది, సూపర్గా ఏం రాలా. అసలు ఎంత రచ్చ చేశాడంటే భయంకరంగా ఏడ్చేశాడు. ఇంకా దెబ్బక మేమిద్దరం ఏం చేయలేకపోయాం. బిట్ హెయిర్ కట్ చేసుకుంటావు మళ్ళీ నో కొత్త. నీకు హెయిర్ కట్ ఎవరు చేశారు, ఎవరు చేశారు చెప్పు. అప్పు తొల్లి చిట్టి తమ్మ ఇది. నీకు హెయిర్ కట్ ఎవరు చేశారు చెప్పు, ఎవరు చేశారు, ఎవరు చేశారు. మమ్మీ ఎవరు చేశారు, నాన్న మమ్మీ చేశారు. మమ్మీ నాన్న చేశారా, ఓకే. మనకి భయం వేసిందా హెయిర్ కట్? హెయిర్ కట్ అప్పుడు ఏడ్చావా? పీపీ ఫోన్ చేస్తుంది. హాయ్ పీపీ చెప్పు. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు? ఏంటి ఫోన్ చేస్తున్నావు అడుగు. ఏంటి ఫోన్ చేస్తున్నావు అని అడుగు. అన్నయ్య ఏం చేస్తున్నాడు చెప్పు. అన్నయ్య ఏం చేస్తున్నాడు అడుగు. భలే ఉన్నావే నువ్వు, భలే డిఫరెంట్గా క్యూటి బాయ్. క్యూటి బాయ్ బిట్టు, ఇంత హెయిర్ ఉండింది బిట్టుకి, ఇప్పుడు ఇంతే అయిపోయింది. బిట్టు కూడా హెయిర్ బాగుంటుందా అలాగే? హాయ్, నీ హెయిర్ కట్ చూపివా. ఇద్దరికి గుండ్లు చేసావు. అండ్ ఇవి వచ్చేసి మురళీకృష్ణ స్వీట్స్ అనమాట. ఎందుకో తెలీదు ఆ రోజు నాకు క్యారెట్ హల్వా తినాలి అనిపించింది, ఎంత క్రేవింగ్గా అనిపించిందో. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి స్విగ్గీలో ఆర్డర్ చేశారు ఈ రసగుల్లా, ఇంకా క్యారెట్ హల్వా అండ్ బొబ్బట్లు. ఓన్లీ బొబ్బట్లు మాత్రమే బాగున్నాయి. ఆ క్యారెట్ హల్వా రసగుల్లా అయితే ఎంత స్వీట్ ఉండిందో నా ఎందుకంటే చెప్పలేను అసలు. జస్ట్ మేము నోట్లో కూడా పెట్టుకోలేదు, ఒక స్పూన్ అలా టేస్ట్ చేసామో లేదో. చాలా నెయ్యి అండ్ చాలా స్వీట్ ఉందన్నమాట, అస్సలు తినలేకపోయాము. ఎంత స్వీట్ ఉందో నేను చెప్పలేను. మాకు స్వీట్స్ అయితే కొంచెం మైల్డ్గా ఉంటేనే ఇష్టము, ఇంకా అవి తినలేకపోయాము అసలు. ఇంకా మా మేడ్కి ఇచ్చేసాము. సో ఇంకా ఇవి ఉన్నాయి కదా బొబ్బట్లు, ఇంకా అవి మాత్రం అలా వేడి చేసుకుని తిన్నామన్నమాట. ఇవి కొంచెం బాగున్నాయి, అంటే లైట్ స్వీట్గా ఉన్నాయి. సో ఇంకా ఆ రోజు మేము స్నాక్స్ లాగా ఇవి తిన్నామన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ తర్వాత వచ్చేసి డిన్నర్కి ఈరోజు మేము మైసూర్ బోండా చేసుకుంటున్నాము, నా ఫేవరెట్ అనమాట. హైదరాబాద్లో మైసూర్ బోండా అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను అసలు, చాలా బాగుండేది. నేను అప్పుడు చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నాను కదా, సో నాకు చాలా ఇష్టమైన స్నాక్ ఏంటి అంటే మైసూర్ బోండా. సో ఇంకా అది మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను చేద్దాము అనుకున్నాను, బట్ లాస్ట్ టైం నేను చేశాను, ఒకసారి ట్రై చేశాను. అవైతే ఆ మైసూర్ బోండాతో క్రికెట్ ఆడుకోవచ్చు, క్రికెట్ బాల్ లాగా అంత గట్టిగా వచ్చాయన్నమాట. అస్సలు అంటే అసలు ఏం బాగా రాలేదు. ఇంకా అందుకని మమ్మీ ఉండి
ఇంకా నేను కల్పిస్తాను అని చెప్పింది బ్యాటర్. సో అందుకని నేను ఓన్లీ బ్యాటర్ నాకు కల్పించి మమ్మీ తర్వాత నేను ఫ్రై చేస్తాను అని చెప్పాను. అంటే ఫ్రై చేయడానికి ఎక్కువ టైం నిలబడుకునే చేయాలి కదా, సో అందుకని నేను అలా చేసేస్తాను, నువ్వు నాకు బ్యాటర్ కలిపి మమ్మీ అని చెప్పానమాట. సో అందుకని మమ్మీ కల్పిస్తూ ఉన్నారు. సో మైసూర్ బోండా ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మేము ఎలా చేసాము అనేది జస్ట్ లైట్గా అలా మీతో షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే మైదా తీసుకోవాలి ఒక బౌల్లో. మనకి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు, మన ఇష్టం అనమాట, ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఈ స్పైసెస్ అన్ని వేసుకుంటే సరిపోతుంది. సో మైదా పిండిలో కట్ చేసి పెట్టుకున్న అల్లం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఇలా సరే సన్నగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్, సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. అంటే సోడా ఉప్పు అంటాం కదా, అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మనకి చాలా గట్టిగా వస్తాయి. అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు, సో కొంచెం అనమాట దానికి సరిపడా వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వస్తాయి. అండ్ సరిపడా సాల్ట్ ఇంకా పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే మేము ఎక్కువ వేసుకుంటున్నాము, అంటే ఇంకా వాటర్ బదులు ఓన్లీ పెరుగుతోనే మిక్స్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాము అంటే. సో ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట, మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. బ్యాటర్ అయితే మనము వడా బ్యాటర్ చేసుకుంటాం కదా, సో దానికంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది మైసూర్ బోండాకైతే. సో ఇంకా పిండిని మేము కలిపేసి పెట్టేసుకుంటున్నాము. ఒక 1 అవర్ ముందుగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము, అంటే ఇంకొంచెం బాగుంటుంది అలా చేసుకున్నాము అంటే. అంటే మరీ చప్పగా ఉండకుండా కొంచెం ఫర్మెంట్ అయితే బాగుంటాయి మైసూర్ బోండా అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నా శారీస్ ఉన్నాయి కదా, నేను కొత్తగా తీసుకున్నవి, మీషోలో కొన్ని తీసుకున్నాను, అలాగే కొన్ని సూరత్ నుంచి కూడా తీసుకున్నాను కదా. సో వాటిల్లో ఇంకా కొన్ని శారీస్కి నేను ఫాల్స్ ఇంకా ఏముంటాయి, ఇది ఉంటాయి కదా ఎడ్జెస్, ఏముంటారు అబ్బా దాన్ని నాకు గుర్తు రావట్లేదు, హెమ్మింగా లేకపోతే జిగ్జాగ్, అంటే పళ్ళు దగ్గర ఇంకా మనకి లోపల అంచులు కుట్టించుకుంటాం కదా జిగ్జాగ్ చేర్చుకుంటాము. నాకు ఒక్కొక్కసారి రోజు మాట్లాడుకునే మాటలు కూడా గుర్తుండట్లేదు, ఎందుకో తెలీదు, భయంకరమైన మతిమరుపు వచ్చేసింది అసలు. ఈ మధ్యలో అయితే నిజంగా చాలా ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, వర్క్ ఎక్కువైపోయింది, ఇంకా దానివల్ల అస్సలు అంటే అసలు ఏం గుర్తుండట్లేదు. మామూలుగా మనం మాట్లాడుకునే మాటలు కూడా నాకు చాలా సేపటి వరకు ఆలోచించుకుంటే అప్పుడు గుర్తొస్తున్నాయి. అండ్ మీలో ఎంతమందికి ఇలాగా అవుతుందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీషోలో బ్లౌజెస్ కూడా తీసుకున్నాను కదా, అవి నాకు కొంచెం టైట్ అయినాయి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో అందుకని అవి నేను ఆల్టరేషన్ చేసుకుంటున్నాను. అంటే మార్జిన్ ఉంది, దానికి కొంచెం మనం స్టిచ్చెస్ వేయించుకున్నాము అంటే మన సైజ్కి కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇంకా అవన్నీ నేను తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేశాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా నాకైతే ఇవన్నీ మా పిన్ని చేసేస్తారు, బట్ మా పిన్ని కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని ఇంకా వద్దనుకున్నాను, తనకి ఎందుకు మళ్ళీ కష్టమని. సో ఇంకా మా పక్కన ఫ్లాట్లోనే ఆంటీ వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారనమాట, ఆంటీకి టైలరింగ్ వచ్చు, అంటే ఇంకా కొన్ని కొన్ని ఇలాంటి వర్క్స్ అన్ని చేసిస్తూ ఉంటారు బయట వాళ్ళకు కూడా, మన ఇంటిని ఆనుకుని ఉండే ఫ్లాటే అనమాట. సో ఆ ఆంటీకి ఇచ్చేస్తాను, ఆంటీ 2 డేస్లో ఇచ్చేస్తాను అని చెప్పారు. నేను మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి ఇంకా ముంబై వెళ్ళిపోవాలి, సో అందుకని కొంచెం త్వరగా కావాలన్నమాట, అందుకని ఇంకా ఆంటీ నాకు ఇచ్చేస్తాను అని చెప్పారు. సో ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఆంటీకి ఇచ్చేస్తాను. అండ్ ఇంకా హాస్ని ఏమో మా చెల్లితోటి నందుతోటి వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంది. అండ్ మమ్మీ ఏమో నా శారీస్ అన్ని మెజర్ చేస్తున్నారనమాట, లైక్ మమ్మీ శారీ పెట్టి లెంత్ ఉందా లేదా కరెక్ట్గా అని చెప్పి చూస్తున్నారు, లేకపోతే మనకి ఫిల్స్ చాలా తక్కువ వస్తాయి, సో దాన్ని బట్టి మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజెస్ ఏముంది, మనం శారీలోవే వేసుకోవాలని ఏం లేదు కదా, ఇంకా నార్మల్గా రెడీమేడ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అలా చెక్ చేసుకొని అన్ని ఇస్తాను. అండ్ తర్వాత ఇంకా మళ్ళీ మేము ఆట షార్ట్ చేసేసామన్నమాట, కొత్త మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ దాయాలు ఆడుతున్నాము. ఈ మధ్యన ఆడలేదు, అంటే బిజీగా ఉన్నాము, ఇంకా బెంగళూరుకి వెళ్ళాము, అక్కడేమో ఒక్కసారేమో ఆడామంతే, ఇంకా అక్కడ కూడా టైం సరిపోలేదు, ఓన్లీ 3 డేస్ ఉన్నాం కదా, సో చాలా గ్యాప్ వచ్చేసింది, అందుకని ఇంకా కాసేపు ఒక గేమ్ ఆడదాంలే అని కూర్చున్నాము. అంటే డిన్నర్కి ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసాము, సో కొంచెం ఖాళీ దొరికింది. ఇంకా బిట్టుకు వచ్చేసి టీవీలో రైమ్స్ పెట్టి ఇంకా మేము ఇలా ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట, కొంచెంసేపు అలా ఆడుకున్నాము, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మమ్మీ ఒక టీము, ఇంకా మా హస్బెండ్ హాస్ని ఒక టీం అనమాట, సో ఇంకా ఇద్దరు బాగా ఆడతారు. మా హస్బెండ్కి అయితే పందాలు బల్లే పడతాయి, అసలు వేసాడంటే ఇంకా అన్ని ఏమంటారు ఆపకుండా వేస్తూనే ఉంటాడు పందాలు. ఇంకా అలా కాసేపు ఆడుకున్నాము, ఒక గేమ్ మేము గెలిచాము అండ్ ఇంకొక గేమ్ మా హస్బెండ్ వాళ్ళు గెలిచారు, సో బాగుండింది అలా ఆడుకుంటూ ఉంటే.
సో ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో మన బ్యాటర్ అయితే ఫెర్మెంట్ అయిపోయింది. ఇంకా మేము మైసూర్ బోండా వేసేస్తున్నాము. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న వేసుకున్నామంటే బాగా మనకి రౌండ్గా వస్తాయి, అలాగే బాగా ఫ్లఫీగా ఉంటాయి. మరీ పెద్ద పెద్ద వేసామంటే లోపల సరిగ్గా ఉడకవు అండ్ అంతగా బాగుండవు తినడానికైతే. ఇలాగ కరెక్ట్గా సైజ్ అయితే బాగుంటుంది. సో ఇంకా అన్నీ అలా వేసేసుకొని ఇంకా వేయగానే మనం తిప్పకూడదు. బట్ నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి మనము అలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నాము అంటే మాడిపోతాయి, పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకవు. సో అందుకని మీడియం ఫ్లేమ్ మీద అలా నీట్గా కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బోండాలు అయితే. సో చూసారు కదా, ఇంక మేము మైసూర్ బోండాస్ అయితే వేసేసాము. ఎంత బాగా వచ్చాయి అంటే నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత నాకు ఇష్టంగా తిన్నాను, అంత బాగా వచ్చాయి అనమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ టైం అయితే అస్సలు బాగా రాలేదు. అప్పుడైతే నాకు మైసూర్ బోండా ఎంత ఫేవరెటో అంత విరక్తి కలిగిపోయింది నేను చేసిన తిన్నప్పుడు అయితే. బట్ ఈసారి చాలా బాగా వచ్చాయి, మమ్మీ చేసింది కదా బ్యాటర్ అయితే. సో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నావు నాన్నకి? హెయిర్ కట్ చేస్తున్నావా? బుజ్జి ఓ పాస్ పాస్ రకో యార్. హెయిర్ కట్ గుండు చేసాయి, గుండు ఏం చేస్తాడంట? ముందు హెయిర్ కట్ చేయి నాన్నకి. ఓరే ఓహో ఇంకో ఓయో పిల్లడు పడడు పడిపోయాడు బిట్టు. అయ్యో బుజ్జి బిట్టు చిట్టి బిట్టు అదిగో తూనిగా అమ్మమ్మ దగ్గర తీసా. సరే వదిలేసేయండి. ఉమ్మా పెట్టు, ఉమ్మాను బాయ్ తునిగా చెప్పు. బాయ్ బాయ్. అమ్మ వద్దమ్మా, పట్టుకుంటూ చచ్చిపోద్ది. ఓ నో నో నో, గో 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 తునిగా బాయ్. తీసుకుంటాడంట, చిన్నగా పట్టుకోవాలి, చిన్నగా పట్టుకోవాలి నానా. వదిలే మమ్మీ, వదిలే 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 వదిలే. వెరీ గుడ్, వదిలే మమ్మీ వదిలే. బాయ్ తునిగా అని చెప్పిట్టు. తునిగా ఒక వెళ్ళిపోయింది, అది బల్లి దగ్గర పోద్దేమో. టోటల్ హాసన్ టోటల్. నువ్వు వద్దమ్మ పాప, మళ్ళీ భయపడుతుంది. ఇది కరసి గండు తుని అంత పెద్ద తుంది చూడు. ఏ తూనిగలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? హాయ్ తూనిగా, ఏం చేస్తున్నావు? దా ఆడుకుందాం. ఏం ఆడుకుందాం? బొమ్మలు ఆడుకుందామా? తూనిగా కమ్ అని చెప్పు, తూనిగా కమ్ అని చెప్పు. కమ్ కమ్. సో ఇంకా ఆ తూనిగతో కాసేపు అలా ఆడుకున్నారు. బిట్టు అయితే ఫస్ట్ టైం చూడడం అలాంటివన్నీ. అండ్ హాస్ని కూడా చాలా తక్కువ ఇలాంటి తూనిగలు అవి చూడడం కూడా. సో ఇంకా అలా కాసేపు వాటితో ఆడుకున్నారు. తెలియదు ఎక్కడ నుంచి వచ్చాయో, అలా వచ్చేసాయి ఇంకా బయట అంతా. అంటే మేము డోర్ వేసుకుంటాం కాబట్టి మాకు లోపలికి ఎక్కువ రాలేదు, ఒకటేమో వచ్చింది. సో ఇంకా అలా అవి వెళ్ళిపోయినాయి. ఎలాగో పాప ఏం కాలేదు, బళ్ళు తినేస్తుందేమో అనుకున్నాను బట్ వెళ్ళిపోయినాయి.
ఇంకా మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా బిట్టి చూసారు కదా, మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఇంకా ఉంటున్నా ప్లీజ్ వెళ్ళొద్దు అని. సో ఇంకా పిల్లలు అంతే కదా, కాసేపు అలా ఆడుకుంటారు, ఇంకా మళ్ళీ ఇలా ఏడుస్తూ ఉంటారు. సో ఇది ఈరోజు వీడియో. అయితే నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అని చెప్పాను కదా, వీడియోస్ కొంచెం లేట్ అయిపోయినాయి, ఏమనుకోకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేసేయండి, అర్థం చేసుకోండి. కొంచెం బిజీగా ఉండి నాకు ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోయినాయి, అన్ని వ్లాగ్స్ పెండింగ్ అయిపోయినాయి. సో అందుకని నేను కొంచెం స్లోగా ఎడిటింగ్ చేసుకుంటూ ఒక్కొక్కటి మీకు అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. బట్ చెప్పాను కదా, ఇంకా 1 వీక్ అంతే, ఇంకా అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఆ టైం టు టైం అప్డేటెడ్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి, ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదంట. సో మర్చిపోకుండా బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.